మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి రోజున మీ ఇంట్లోని పూజగదిలో వెంకటేశ్వర స్వామి ముందు ఈ ఒక్క ఆకును పెట్టి ఇలా చేస్తే మీ జాతకం మారి కోటీశ్వరులు అవుతారు, అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఏకాదశి తిథి అనేది విష్ణుమూర్తికి అనగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. కావున ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ముందు ఈ విధంగా చేస్తారో, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తారో, వాళ్లకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మరి ఏం చేయాలో తెలుసుకునే ముందు చిన్న కథను విందాం. ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం. ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. భారత యుద్ధం తర్వాత పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిరిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్ట అంటే సంతృప్తి పరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చెయ్యమని చెబుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుకుంటుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగా ఉంచినవాడు. మయూర ధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూర ధ్వజుణ్ణి యుద్ధంలో జయించటం సాధ్యం కాదని, మహాబల పరాక్రమవంతుడైన భీమార్జునులే ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిపి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూర ధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనమార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డువచ్చి ఇతన్ని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూర ధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతన్ని వదిలేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయతలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరతాడు. వారి కోరిక విన్న మయూర ధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్య సుపుత్రులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కొయ్యటం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూర ధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు. అందుకు మయూర ధ్వజుడు, మహాత్మా, తమరు పొరపాటు పడుతూ ఉన్నారు, బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు, నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరించాడు. మయూర ధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపి, మయూర ధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ
పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ యందు ఉండేలా అనుగ్రహించండి అని కోరుకుంటాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతి నిత్యం నీ శరీరమున దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రుల యందు బాటసారులకు దారి చూపే దీపమవుతుంది అంటూ అనుగ్రహిస్తాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించటం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవటం సాంప్రదాయంగా మారింది. ఇక వీడియోలోకి వస్తే, ఏకాదశి తిథి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం కనుక ఈ ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారో వారు పూజ గదిలో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ముందుగా ఏకాదశి రోజు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసుకోండి. ఆ తర్వాత ఇంటిని ఇంటి పరిసరాలను శుభ్రం చేసి ప్రధాన ద్వారం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. వీలైతే తోరణాలు కూడా కట్టండి. ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను సిద్ధం చేసుకోండి. గంధం కుంకుమలతో స్వామివారికి బొట్లు పెట్టండి. ఆవు నెయ్యితో స్వామివారి ముందు దీపం పెట్టండి. ఇప్పుడు స్వామివారిని మంచి తులసి ఆకులతో పూజించండి. అష్టోత్తరాలతో పూజ చేయండి. అదేవిధంగా పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. అంటే పెరుగన్నంలో తాలింపు పెట్టు చక్కటి దద్దోజనాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ దద్దోజనం మరియు తులసి దళాలను రేపు ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారికి సమర్పిస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారికి సమర్పించిన తులసి ఆకులను కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో ఆకు చొప్పున తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దద్దోజనాన్ని మాత్రం బయట వారికి పంచిపెట్టండి. ఏమీ లేదు, ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులను సమర్పించి పూజించండి. దద్దోజనం నైవేద్యంగా పెట్టండి. తులసి ఆకులను మీ కుటుంబం సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి నోట్లో వేసుకోండి. ఇలా ఏకాదశి రోజు స్వామివారికి సమర్పించిన తులసి ఆకులను తింటే మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ కూడా పోతాయి. మీలో తెలియని ఒక శక్తి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు చేసే పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక తప్పక ఏకాదశి రోజు తులసి ఆకులను తినండి. దద్దోజనాన్ని మాత్రం బయటి వారికి, పేదవారికి పంచిపెట్టండి. కనీసం ఒక్కరికైనా సరే కడుపు నిండా దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టినట్లయితే మీకు ఎంతో మేలు జరుగుతుంది. కుదిరితే ఏకాదశి సందర్భంగా అన్నదానం చేయండి. కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికి అయినా సరే భోజనం పెట్టారంటే మహాపుణ్యం లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు పూజ చేసే ముందు పూజ గదిలో పసుపు నీళ్లు చల్లండి. కుదిరితే ఉప్పుతో ఉప్పు దీపం వెలిగించండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అంతా మంచిగా జరుగుతుంది. కనుక మీరు కూడా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని తులసి ఆకులతో పూజించి ఒక తులసి ఆకును ప్రసాదంగా నోట్లో వేసుకుంటే, అంటే ప్రసాదంగా స్వీకరించి నోట్లో వేసుకోండి, గంటలో మీ జీవితం అద్భుతంగా మారుతుంది. దరిద్రాన్నంతా కూడా ఆ స్వామివారే తొలగించేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.